హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరందరూ బాగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి. ఇదిగోండి, ఇప్పుడే మామ డబ్బులు ఇచ్చింది. నా జీతం ఎంత ఏంటి అని అందరూ అడుగుతున్నారు కదా. జీతం కోసం చెప్పటానికి ఈరోజు వీడియో చేస్తున్నాను. ఓకేనా? ఇచ్చిన వెంటనే మీకు వీడియో చేస్తున్నాను. ఓకే, ఇది ఇప్పుడే కూడా ఇక్కడ పనిచేస్తున్నాను కూడాని. ఇంకా చూడండి, సంబోషాలు చూడుతున్నాను. జిబుంత అన్నమాట. ఈరోజు శనివారము, పెద్ద ఎక్కువ ఈరోజు వంట ఉండదు. ఎందుకంటే మామల్లు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తారన్నమాట. అందుకు ఓన్లీ బాబా, పెద్దోడు, బుడ్డగాడు ఉంటారు ఇక్కడ. ఓకేనా? అందుకని ఇవన్నీ ఈరోజు చుట్టుకుంటున్నాను. అయినా ఫ్రిడ్జ్ ఖాళీ ఉండదండి. ఓకే, కానీ నా జీతం కోసం అడుగుతున్నారు కదా, జీతం చెప్పటాకండి. ఇదిగోండి, నెలంతా కష్టపడితే చేతులు అరిగిపోయి ఎన్ని పూస నిలబడి పనిచేస్తండి. పచ్చి కొబ్బరి ఆకుని ఇరిస్తే పలపలమంట చూసారా? అలా అంటది నడుము. నిలబడి ఉండటం వల్ల నడుము తాసుకుపోయి ఇలా వంగుటప్పుడు ఎంత సలుపు వచ్చేద్దు అండి. అప్పుడప్పుడు మధ్యలో ఇలా వంగుని పనులు చేస్తూ ఉంటాను. అయినప్పటికీ మరి మనకు అవసరం కాబట్టి, డబ్బులు పని చేసుకోవాలి కాబట్టి, పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి కాబట్టి తప్పదు కష్టపడాలి. ఆ దేవుడి దయ వల్ల, దేవుడి కృప వల్ల మంచి ఆరోగ్యం ఉంటే కష్టపడటకే ప్రాబ్లం లేదు. అలాగే కష్టానికి తగ్గట్టు ఫలితం ఇస్తాడు దేవుడు. అలాగే నాకు కూడా డబ్బులు ఇచ్చారు మామాళ్ళు, చాలా మంచివారు. నేను ఇంట్లో వచ్చాక నన్ను ఒక రావు గారని పాలకొల్లండి, ఆయన మా ఆయన ఫ్రెండు, ఆయన తీసుకొచ్చి నేను వచ్చాను. వస్తే ఎక్కడ పని దొరకలేదన్నమాట. మా ఆయన తీసుకొచ్చారు, మా ఆయనకు తెలిసిన వాళ్ళు ఏజెంట్ల ద్వారా తీసుకొచ్చారు. తీసుకొచ్చి మా ఆయన దగ్గరే పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత పని దొరకట్లేదన్నమాట. పని దొరకకపోతే నేను చాలా ఏడ్చాను. ఇంట్లో మా ఆయన దగ్గరే ఉండి 15 రోజులు ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రార్థన చేసుకునేదాన్ని మా బుడ్డోడు పిలిచాడు, మధ్యలో మాటలు తొరబడుతున్నాయి. ప్రార్థన చేసుకునేదాన్ని, సారీ ప్లీజ్, వాడు అక్కడ ఉండి పిలుస్తుంటే మందంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ప్రార్థన చేసుకుంటే టిక్టాక్లు చూసేదాన్ని. అప్పుడు టిక్టాక్లో కద్దమ్మ కావాలి, డ్రైవర్ కావాలని కొంతమంది చెప్పేవారు. వాళ్ళ నెంబర్ తీసుకోండి, వాళ్ళకి ఫోన్ చేసి, మన తెలుగు ఆవిడ, ఒక కాకినాడ ఆవిడ చూసేదాన్ని నేను. ఆవిడ చూసినప్పుడు, ఆవిడ ఇలా అన్నప్పుడు, చూడండి కొంచెం వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళకి మెసేజ్ చేయండి. నాకు చదువు వచ్చి ఉంటే నేను వెంటనే రిప్లై ఇస్తాను కదా కామెంట్ల ద్వారా, తెలియక. అందుకని నిన్ను అడిగితే ఏం మాట్లాడేవారు కాదు. అప్పుడు నా పోరు పడలేక అప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే రావన్న ఆయన చాలా మేలు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. జీతం ఎంతకాలమ్మా, నీకేమొచ్చు అన్నారు. నాకు వంట వచ్చుగానండి, చేయలేను, భయము, క్లీనింగ్ చేస్తాను, నాకు 130 అలా ఇప్పించండి అన్నాను. అంటే లేదు, నువ్వు వంట ఏం చేస్తావంటే చెప్తే చేస్తానండి. 10 రోజులు చెప్పారంటే వీళ్ళు ఎలా తింటారు అలా తింటారని చెప్పారంటే నేను చేస్తానండి అన్నాను. నేను మచ్చిపూసి వచ్చండి అన్నాను. అంటే ఫస్ట్ పండుగ వచ్చినప్పుడే నేను ఇంట్లో పనిచేసి కాడ వంట చేశాను చెప్తే మామ. అలాగా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, మాట్లాడి నీకు బాగుంటేనే ఉండమ్మా అన్నారు. కానీ వీళ్ళు ఫస్ట్ బాగానే ఉన్నారు, తర్వాత పని చాలా ఎక్కువ అండి, చాలా అంటే చాలా ఎక్కువ. ఒక్కరు దాన్ని మాట పెద దాటకుండా వాళ్ళు చెప్పిన పని చేస్తూ క్లీనింగు. అప్పుడు వచ్చింది కరోనా, ఫస్ట్ పండుగ వచ్చిందమ్మా. నేను వచ్చినానే కరోనా వచ్చేసింది ఇంటికాడ. దేవుడి కృపలో అప్పుడు కూడా నన్ను యువతలు పడేసాకే ఇంటికాడ కరోనా వచ్చింది. ఇంటికాడ కరోనా వచ్చి ఉంటే నేను మళ్ళీ క్వేటర్ రాకపోదును, చాలా ఇబ్బందులు పాలవుదును. దేవునికి స్తోత్రం. మరి వచ్చిన వెంటనే వీళ్ళు మతం తెచ్చుకుంటాం, నువ్వు ఓన్లీ క్లీనింగ్ చేయటమే, పొద్దుటి మాటలు టిఫిన్ చేయటమే. అది ఇక్కడ హోటళ్ళు అన్నీ బంద్ అయిపోయి వంట ఎలా చేయాలన్నారు. సరే అయితే నువ్వు తెల్లన్నం వండు అన్నారు. సరే అనేసి తెల్లన్నం ఎలా వండాలో కూడా తెలియదు. తెల్లన్నం వండి పెట్టాక, అలాగే తెలుసుకుని పెట్టాక, అప్పుడు వంట అంటే భయము. అప్పుడు మాకు తెలిసిన ఆవిడ జ్యోతి అని ఉన్నది, చాలా ఇది
ఆవిడ ఫోన్ చేస్తే దుబాయ్లో ఫోన్ చేసుకునే ఆవిడ అప్పుడు ఫోన్ చేస్తే సుజి నువ్వు చేస్తావు దేవుణ్ణి ప్రార్థించుకుని చెయ్యి అన్నది. అప్పుడు నేను సరే అనేసి ప్రార్థన చేసుకుని వంటకి రెడీ అయ్యాను. వంట చేశాను తర్వాత ఇప్పుడు వంట చేస్తున్నాను. 2 సంవత్సరాలు అన్ని పనులు చేస్తూ ఉన్నాను. ఆ మంచితనంతో నన్ను చాలా బాగా చూస్తారు కుట వాళ్ళు, చాలా మంచివారు. అలాగా నా జీతము ఇప్పుడు 160 ఇచ్చారండి, 160 ఇస్తున్నారు. ఎప్పుడైనా డబ్బులు అప్పు అడిగితే అప్పు అడిగిన వెంటనే డబ్బులు కూడా ఇస్తుంది మామ, మంచిది. ఎప్పుడైనా 50,000 వరకు అడిగినా సరే ఇస్తుంది, అంత మంచి వాళ్ళు. అందుకే ఎంత కష్టమైనా చేస్తున్నాము. ఓకేనా? మరలా మీరు 160 దినారులు అంటే మన ఇంటికాడ 40,000 అండి. నాలాంటి చదువుకోలేని దానికి ఇంటికాడ ఏం పని అన్నా చేస్తే ఎంత డబ్బు వస్తుందండి? నేను పిల్లల్ని మంచిగా కాలేజీలు చదివించుకోగలదనా? బోల్డ్ డబ్బు అవుతుంది మా పిల్లలు చదివించుకోవటానికి. ఓకేనా? మరలా నాది ఏ ఊరు ఏంటి అని అడిగారు. మాది అమలాపురం అండి, అమలాపురం దగ్గర చిన్న పల్లెటూరు. ఓకే, అలాగే మేము పోయిట వస్తాము, వేజా ఏమన్నా చూడండి అంటున్నారు. మేమేమీ వేజాలు అటువంటివి చూడండి, నాకు ఏం తెలీదు. నేను మీకు ఎవరైనా తెలుసుంటే వచ్చి పని చేసుకోండి పర్లేదు, కానీ కష్టానికి తగ్గట్టే ఫలితం ఉంటుంది. కష్టపడాలి, పని చేసుకుంటున్నామంటే కష్టపడాలి ఖచ్చితంగా. డబ్బు కావాలన్నప్పుడు కష్టపడాలి, కష్టం లేకుండా ఎవ్వరు ఇవ్వరు కదా. ఇప్పుడు చూడండి, చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని డిగ్రీలు చదివి ఉద్యోగాల కోసం ఇది అయ్యి ఉద్యోగం తెచ్చుకొని ఆ ఉద్యోగం కూడా రోజంతా పొద్దుటి టైంకి వెళ్ళి మళ్ళీ టైంకి రావాలని. ఒక టీచర్ అయినా ఎవరైనా సరే ఉద్యోగం చేస్తున్నారంటే అది కూడా కష్టమే కదండి. అదేమి కూర్చుంటే ఊరికనివ్వరు. ఓకేనా? అది కూడా కష్టమే. అలాగే మనం కూడా ఇలా చదువు సంధ్య లేని వాళ్ళు ఇలా తప్పదు, ఇంత కష్టపడాలి. ఇక్కడ అన్ని పనులు చేయాలి. అన్ని పనులు అంటే సామానాలు కడగాలి, బాత్రూములు కడగాలి, ఏమైనా చేయాలి, బట్టలు ఉతకాలి, అన్నీ చేయాలి. ఓకేనా? పిల్లలు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు బాత్రూమ్ తీసుకెళ్ళాలి, అన్నీ చేయాలండి. ఓకేనా? ఇది మాత్రం నిజం. ఓకే, మరి నన్ను మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. అలాగే ఇంకా మరిన్ని విషయాలు ఇంకా ముందు వీడియోల్లో చెప్తాను మీకు. ఇప్పటికైతే ఇదే నా జీతం కోసం చెప్తున్నాను. ఓకేనా? దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను, నాలాంటి అర్హత లేని దానికి. చిన్నప్పుడు అనుకునేదాన్ని నేను 1,00,000 రూపాయలైనా సంపాదించగలదనా అని. ఇప్పుడు నెలకి 40,000 రూపాయలు దేవుడు నా చేతిలో పెడుతున్నాడంటే దేవునికి వందనములు స్తోత్రములు, ఆయనకి మహిమ. నాలాంటి దానికి ఎంత డబ్బు చేతిలో పెట్టాడంటే. ఓకే అండి, మీరు కూడా ఎవరైనా కొయ్యట రావాలనుకుంటే కొయ్యట వచ్చేది ఏ తప్పు లేదు. కరెక్ట్గా ఉండి మంచి పని చేసుకుని మంచి ఇల్లు అయితే, ఏ ఇల్లు ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. మన అదృష్టం మన దేవుడు మనకి మంచి ఇల్లు చూపిస్తే మంచి వాళ్ళు మంచిదే. పని అంటారా, ఎక్కడైనా ఒకటే పని, ఎవరింట్లైనా ఒకటే పని. ఎక్కడైనా కష్టపడాలి, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఓకేనా? ఓకే అండి, ఏమైనా మాట్లాడుంటే తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఓకే, బాయ్. అలాగే నా వీడియో నచ్చితే గాక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. తప్పుడు కామెంట్లు పెట్టొద్దు ప్లీజ్. ఓకే, బాయ్.